వందవ రోజుకు చేరిన పెన్ పవర్ అన్నదాన కార్యక్రమం నేటికి 100వ రోజుకు చేరుకుంది. వివరాలకి వెళ్తే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నుండి నేటి వరకు పెన్ పవర్ దినపత్రిక ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటికి 100వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓబులిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేయటంలో ఎంతో సంతృప్తినిచ్చిందని ఇంతటితో బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేతనిస్తున్న దాతలు సహకారం మరవలేనిదేనని కోవిడ్ వ్యాప్తి పూర్తిగా నశించేంత వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఓబులిశెట్టి హరిప్రసాద్ మరియు ఓబులిశెట్టి రాధాకృష్ణలను ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ నాయకులు మరియు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 100వ రోజు కార్యక్రమానికి దాతగా వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుసాల కోటేశ్వరి దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సానికొమ్మ శ్రీనివాసరెడ్డి, వైకాపా నాయకులు కళ్ళం సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గోలమారి చెన్నారెడ్డి, మహిళా నాయకులు షేక్ నూర్జహాన్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమౌంట్ అయ్యి అమ్మా అది తీసుకుపోదాం మన ఇంటికి. ఆందోళనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సమయంలో తొలిసారిగా ఒక వారం రోజుల పాటు మనకు లాక్డౌన్ ప్రకటించున్నారు. ఈ సమయంలో కార్మికులు చేసే కష్టాన్ని చూసి పెన్ పవర్ యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. పెన్ పవర్ యాజమాన్యం ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్మికులకు భోజనాలు పెట్టాలన్న ఆలోచనలతో ముందుకొచ్చాము. అయితే కొద్దిలో మాత్రం కేవలం పంచాయతీ కార్మికులకు ఒక్కరికి మాత్రమే మనం భోజనాలు పెట్టి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మనం 10 రోజులతో స్టార్ట్ చేసిన భోజనాలు అనేది దాతలు కానీ అంటే పేరు చెప్పేవాళ్ళు కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా దాతలు ఎంతోమంది సహకారం అందించి పంచాయతీ కార్మికులు మన పొదిలి ప్రజల కోసం ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు పడుతున్న శ్రమకు గుర్తించి భోజనాలు అందించేందుకు ఎవరు కూడా మనం పెన్ పవర్ తరఫున అడిగిన వెంటనే దాతలందరూ ముందుకొచ్చి 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాతలు ఎంతో సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు చెప్పుకున్న వాళ్ళకి చెప్పలేని వాళ్ళకి పేరున పెన్ పవర్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుండి నడిపిస్తామని దాతలు కూడా చెప్తున్నారు. పొదిలి పట్టణంలో ప్రస్తుతం వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మేము కొంత వెనకడుగు వేసినా దాతలు మాత్రం ముందుండి నడిపించండి, కార్మికులకు పడే కష్టానికి కొంతైనా మనం మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి అంటున్నారు. ఒక్కసారి అన్ని వాళ్ళతో కూడా దాతలతో కూడా చర్చించి కార్మికులకు లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా మనం ఈ వైరస్ తగ్గుముఖం బట్టి అందరూ బాగుండే వరకు భోజనాలు ఏర్పాటు చేసి మా వంతు కృషి చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.